ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోకి శుక్రవారం రాత్రి యువగళం పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టే పైడేరు ప్రాంతాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. మేళతాళాలు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బాణసంచా పేలుళ్లు మహిళల హారతులతో లోకేష్కు ఘనస్వాగతం పలికారు. లోకేష్ రాకను సాదరంగా ఆహ్వానించేందుకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు టీడీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. జిల్లా నేతలతో కలిసి లోకేష్కు ఆహ్వానం పలికారు. అదేవిధంగా టీడీపీలో చేరనున్న కావ్యకృష్ణారెడ్డి లోకేష్ను కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ను కలిసేందుకు ఆయనతో కరచాలనం చేసుకునేందుకు కార్యకర్తలు పోటెత్తారు. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.